అందరికి నమస్తే అండి. ఈ రోజు అయితే వీడియో ఏంటి అంటే సెరామిక్ కుందన్స్ గురించి అయితే నేను కొంచెం చెప్తానండి. ఏంటంటే సెరామిక్ కుందన్స్ గోల్డ్ కానివ్వండి, వైట్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే వాటిలో వచ్చేసి సైజెస్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. నాకు సెరామిక్ కుందన్స్ అంటే చాలా ఇష్టం అండి, గోల్డ్ కానివ్వండి, ఇన్ కేసు వైట్ కానివ్వండి, ఏనా కానీ చాలా మనకి క్లాసీ లుక్ అయితే ఉంటాయి అనమాట. అలా నేను వాటిలో ఉండే కొన్ని సైజ్ అయితే నా దగ్గర ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు చూపించేస్తాను అనమాట. ఇవి వచ్చేసి సెరామిక్ మనకి స్క్వేర్ అనమాట, ఇది వచ్చేసి సెరామిక్ లో స్క్వేర్. ఇదేమో మనకి సెరామిక్ గోల్డ్ లో వచ్చేసి అంటే అది కూడా గోల్డ్ లే, ఇది కూడా గోల్డ్ లే అనమాట. ఇది వచ్చేసేమో మనకి బార్ కుందన్ అనమాట, బార్ కుందని స్ట్రైట్ కుందన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెరామిక్ లోనే మనకి వచ్చేసి గోల్డ్ లో హార్ట్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి హార్ట్ షేప్ కుందన్స్ అండి. ఇది వచ్చేసేమో సెరామిక్ లో గోల్డ్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అనమాట. ఇది ట్రయాంగిల్ లో వైట్ అనమాట. ఇదేమో ఇదేమో గోల్డ్, ఇదేమో వైట్ అనమాట. ఇలా వేరియేషన్స్ అయితే ఉంటాయి కలర్ వచ్చేసి. వచ్చేసేమో ఐ షేప్ అనమాట, ఐ షేప్ లో మనకి సెరామిక్ అనమాట. ఇది వచ్చేసి స్క్వేర్ లోనే మనకి ఇందాక నేను గోల్డ్ చూపించాను కదా గోల్డ్, ఇది వచ్చేసి వైట్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది డ్రాప్ అనమాట, ఇది మనకి డ్రాప్ గోల్డ్ లో డ్రాప్. ఇది వచ్చేసేమో మనకి రౌండ్ లో మనకి ఇది వచ్చేసేమో 4 mm అండి సెరామిక్ గోల్డ్ లో. ఇదేమో సెరామిక్ 3 mm అనమాట, గోల్డ్ లో 3 mm. ఇలా మన దగ్గర ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి వచ్చేసి నేను బాక్స్ లోనైతే దాన్ని ఇలా మనమైతే ఒక బాక్స్ తీసుకొని ఏ కలర్ ఆ కలర్ ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి బ్యాంగిల్ బాక్స్ కాస్ట్ వచ్చేసి ప్లాస్టిక్ షాప్ లోనైతే దొరుకుతుందండి ఇలాంటి కుందన్ వేసుకునే బాక్స్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేమో హార్ట్ షేప్ లో నా దగ్గర వైట్ అనమాట, హార్ట్ లో వైట్. ఇదేమో గోల్డ్ అనమాట, ఇంతకు ముందు ప్యాకింగ్ లో చూపించాను కదా గోల్డ్ అనమాట. ఇది డ్రాప్ లో ఇందాక చూపించింది పెద్ద సైజు సెరామిక్ గోల్డ్, ఇది వచ్చేసేమో చిన్న సైజు గోల్డ్ అనమాట. ఇదేమో చిన్న సైజు డ్రాప్ లో వచ్చేసి వైట్ అనమాట. ఇది వచ్చేసి ఇందాక నేను గోల్డ్ కలర్ పెద్దది ఐ షేప్ ఉందని చూపించాను కదా, ఇదేమో వైట్ అనమాట, వైట్ చిన్నది అనమాట. ఇదేమో చిన్న గోల్డ్ సెరామిక్ గోల్డ్ అనమాట ఐ షేప్ లో. ఇది వచ్చేసేమో ఇందాక మీకు నేను వచ్చేసి 4 mm చూపించాను, 3 mm గోల్డ్ లో చూపించాను, ఇదేమో వైట్ అనమాట, ఇది వైట్. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అయితే ఉంటాయి, వైట్ ఉంటాయి, మనకి గోల్డ్ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, మనము వీటితోటి నెంబర్ ఆఫ్ డిజైన్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వాటిని యూజ్ చేసి తయారు చేసిన కొన్ని సెరామిక్ గోల్డ్ కానివ్వండి, వైట్ కానివ్వండి, కుందన్స్ తోటి కొన్ని బ్యాంగిల్స్ తయారు చేశాను, కొన్ని రబ్బర్ బ్యాండ్లు తయారు చేశాను, కొన్ని ఏమో రింగ్స్ తయారు చేశాను, కొన్ని హెయిర్ క్లిప్స్ తయారు చేశాను అనమాట. అవి కూడా మీతో చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను వేసుకున్నామండి, ఇవి చూడండి. నేను వచ్చేసి 1 cut మీద అయితే తయారు చేసుకున్నాను అనమాట, చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇది కడా బ్యాంగిల్ లాగా తయారు చేశాను. మనం 1 cut అనేసరికి మనం ఏమనుకుంటాము అంటే అబ్బా ఇంత పెద్ద డిజైన్, ఇది తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి మనం అయితే వాటిని కొంచెం నిర్లక్ష్యం అయితే చేస్తామండి. కానీ మీరు ఈ స్క్వేర్ లో తీసుకొని ఈ రౌండ్ తీసుకొని మనం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇలా సెట్ చేసుకొని తయారు చేస్తే త్వరగా అయిపోతుంది అనమాట. నాకు ఇన్ కేసు ఈ బ్యాంగిల్ కి ఒక్కొక్కటి నేను థ్రెడ్ ర్యాపింగ్ అండ్ బ్యాంగిల్ కి తయారు చేసిన టైం అయితే చెప్తున్నానండి. నాకు ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 1.5 hours అయితే పట్టింది థ్రెడ్ అయితే అండి, ఈ కుందన్స్ అయితే అండి. నేను తయారు చేయడానికి నాకు ఒక్కొక్క బ్యాంగిల్స్ కి వచ్చేసి 1.5 hours పట్టింది అనమాట. 2 bangles కి వచ్చేసి 3 hours అయితే పట్టాయి. నేను ఈ బ్యాంగిల్ ఒక రోజు తయారు చేశాను, ఈ బ్యాంగిల్ ఒక రోజు తయారు చేశాను అనమాట. నాకు టైం పట్టి నేను ఆ బ్యాంగిల్ అయితే తయారు చేసుకోవడానికి ఇష్టపడతానండి. నేను చాలా ఫ్రీగా ఉండే టైంలో మాత్రమే తయారు చేసి ఉంటాను, ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి, పని టైంలో పని. మనకి బ్యాంగిల్స్ థ్రెడ్ ర్యాపింగ్ టైంలో థ్రెడ్ ర్యాపింగే, నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ చేసే టైంలో వర్క్ అనమాట. ఏ టైంకి ఏం చేస్తే మనకి ఏది వర్కౌట్ అవుతుంది అనేది అయితే నేను ప్లాన్ చేసుకొని అయితే చేస్తానమాట. అలా నేను తయారు చేసుకున్న అంటే ఓన్లీ సెరామిక్ నేను రౌండ్, స్క్వేర్, డ్రాప్ అండ్ హార్ట్ షేప్, స్క్వేర్, రౌండ్ ఈ 4 rakala కుందన్స్ తోటి అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి నేను తయారు చేసుకున్నాను అనమాట. చూడండి ఇలా తయారు చేసుకున్నాను, నా చేతులకి నా సైజు నేను తయారు చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట, వేసుకుంటే కూడా చాలా మంది అడిగారండి ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి అనేసి. మనము తయారు చేసుకుంది ఎవరైనా బాగుంది అనేది మనకు కాంప్లిమెంట్ ఇస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అలా నేను చేసుకున్న సెరామిక్ లో అండి ఇది వచ్చేసి రింగ్ అనమాట, ఈ బ్యాంగిల్ కి తగ్గట్లు ఉండాలని చెప్పేసి ఈ రింగ్ అయితే నేను ఇలా తయారు చేసుకున్నానండి. చూడండి నాకు ఈ రింగ్కి ఎక్కువ టైం పట్టలేదు అనమాట. కరెక్ట్ గా నేను ఒక ఈ రింగ్ కి మనకి వచ్చేసి ఒకసారి ఈ రింగ్ కూడా చూపించేస్తాను. నేను ఇది MDF బేస్ అయితే తీసుకున్నాను, రింగ్ తీసుకున్నాను అనమాట. దీనికి జాయింట్ చేసేసి ఇది కొంచెం సేపు 1/2 hour దీన్ని వదిలేసాను. తర్వాత నాకు ఈ డిజైన్ కి కరెక్ట్ గా 10 నిమిషాల్లో నేను ఈ రింగ్ తయారు చేశాను అనమాట. నేను హార్ట్ షేప్ కుందన్స్ తీసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ తీసుకున్నాను, క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా ఈజీగా తయారు చేశాను అనమాట, ఇది నా హ్యాండ్ కి తగ్గట్టు నేను తయారు చేసుకున్నాను. చూడండి ఒకసారి ఇలా తయారు చేసుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది లోనైతే చేసుకోవచ్చు అండి. ఇది సెరామిక్ గోల్డ్ లో తయారు చేశాను, ఇంకొక పేర్ కూడా చేశాను అనమాట. ఇది నేను డ్రెస్ మీదకి తయారు చేసుకుంటే, ఇవి వచ్చేసి శారీ మీదకి తయారు చేశానండి. సేమ్ థ్రెడ్ తీసుకున్నాను, మెరూన్ కలర్ చాలా బాగుంది కదా, నేను అందుకనే తీసుకున్నాను. ఇది మనము ఇది మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు, ఇది మీదకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. అలా నేనేం చేశానంటే చూడండి మీరు ఈ పర్ల్ అండ్ స్టోన్ చైన్
పర్లు అండ్ స్టోన్ ఉండే చైన్ అయితే తీసుకొని నేను 4 కట్ బ్యాంగిల్స్ అయితే 4 ప్రిపేర్ చేసుకున్నాను. 2 కట్ బ్యాంగిల్స్ మీదేమో నేను 3 mm సైజ్ అనమాట, ఇది సెరామిక్ గోల్డ్ అండి. మధ్యలోనేమో హాఫ్ పోల్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. తీసుకొని దాన్ని డిజైన్ అయితే ఇలా తయారు చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉంటుంది. నాకు ఈ పర్ల్స్ అనేవి నాకు ఇయర్ రింగ్స్ ఏ కాదండి, దండలే కాదండి, నాకు బ్యాంగిల్స్ లో కూడా ఇది పర్ల్ లాగా ఉంటాయి. సెరామిక్ అనేవి నాకు బాగా ఇష్టం అనమాట, నేను చాలా ఇష్టపడతాను. అందుకని నేను ఇలా నెంబర్ ఆఫ్ వాటి మీద తయారు చేసుకోవడానికి దీన్ని చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి శారీస్ మీద చేసుకున్నాను. ఇవి సైడ్ బ్యాంగిల్స్ గా దేని మీద తయారు చేసుకోవచ్చు అనమాట. అలా 2 కట్ అండ్ 4 కట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది వచ్చేసి 1 కట్ అండి. 1 కట్ అంటే మనకి ఇంత హెవీగా ఉంటుంది అనమాట. మనకి 2 కట్ అంటే ఇదండి, ఇదేమో 4 కట్ అనమాట. 4 కట్ అంటే ఈ బ్యాంగిల్ అనమాట. మన దగ్గర 6 కట్ కూడా ఉన్నాయి, నేను ఆ వేరియేషన్ కూడా చూపిస్తానండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి జడ రబ్బర్ బ్యాండ్ అనమాట. నేను ఆర్ట్ షేప్ కుందన్స్ అండ్ మనకి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుని, సెరామిక్ ఏనండి ఇది కూడా. నేను ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసుకున్నాను. నా హెయిర్ అనేది కొంచెం నాది హెల్దీ హెయిర్ అనమాట, కొంచెము హెయిర్ కి తగ్గట్టు ఈ రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను థ్రెడ్ తీసుకొని నేను దీన్ని హోల్స్ పెట్టేసి MDF బేస్ కి హోల్స్ పెట్టేసి దీన్ని నేను జాయిన్ చేశాను. నా ఛానల్ లో వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్ ఎలా టచ్ చేసుకోవాలి MDF బేస్ కి అనేది కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. చేస్తే ఇదేమో చక్కగా మనకి ఇలా ఫ్లవర్ లాగా లోపలికి ఉండేలాగా చేశాను అనమాట. 2 వేరియేషన్స్ అయితే చూడండి, 2 వేరియేషన్స్ చేశాను. ఇదేమో మొత్తము సెరామిక్, సెరామిక్ లో మనకి వచ్చేసి హార్ట్ షేప్ అండ్ డ్రాప్ అనమాట. ఇది వచ్చేసరికి ఏమో హార్ట్ షేప్ అండ్ ఐ షేప్ పింక్ తీసుకున్నాను అనమాట, ఇలా తీసుకున్నాను. ఇవి వేటి మీదకైనా పెట్టుకోవచ్చు అండి, పింక్ దాని మీదకే పెట్టుకోవాలని లేదు. ఈ సెరామిక్ అనేది మల్టీపర్పస్ గా యూజ్ చేయొచ్చు అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా, ఇలా ఇంకొక రబ్బర్ బ్యాండ్ కూడా చిన్నది చేశానండి. ఇదేమో హార్ట్ షేప్ అనమాట. హార్ట్ షేప్ మనకి MDF బేస్ తీసుకొని అటాచ్డ్ తోటి దీన్ని అంటించానండి. ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, మనకి అస్సలు ఊడదు, ఫ్లెక్సిబుల్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ గానే తయారు చేశాను కానీ హెవీ లుక్ ఉంది అనమాట. మనకు వచ్చేసి ఇది నేను ఇందాక మీకు బ్యాంగిల్స్ కి చూపించాను, మనకి గోల్ అండ్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నానని. అలానే దీనికి కూడా నేను ఈ బేస్ చుట్టూ కూడా నేను ఈ స్టోన్ అండ్ గోల్ చైన్ అయితే తీసుకొని అంటించేసాను సింపుల్ గా. మధ్యలో ఒకటి హార్ట్ అయితే షేప్ ఉందని అయితే పెట్టాను, తర్వాత డ్రాప్ పెట్టాను అనమాట. ఇది కూడా మన ఛానల్లో వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుందండి, మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక రింగ్ కూడా తయారు చేశానండి. ఇలాంటిది ఇంకొక రింగ్ అయితే తయారు చేశాను, ఇది ఫ్రెండ్ కి తయారు చేశాను అనమాట. నా రింగ్ చూసి ఫ్రెండ్ చాలా బాగుంది అనేసానంటే సరే అని చెప్పేసి తనకు కూడా నా లాంటిదే ఇది ఒకటి తయారు చేశాను అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది వైట్ అనమాట. వైట్ మనకి వచ్చేసి హార్ట్ షేప్ కుందన్స్ అండి, వైట్ హార్ట్ షేప్ కుందన్స్ అండ్ మధ్యలో వచ్చేసి డ్రాప్ అనమాట. స్టోన్ క్లిప్ స్టోన్ వచ్చేసి అంటించాను మల్టీ కలర్ది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట, చూడండి అలా సరిగా నుంచి చూపిస్తాను. ఇది సెరామిక్ వేరియేషన్స్. ఇంకొకటి ఇది వచ్చేసి ఓన్లీ ఐ షేప్ తో, ఇది ఓన్లీ మనకి వచ్చేసి డ్రాప్ తోటే చేశాను అనమాట. డ్రాప్ ఇది వచ్చేసి సెరామిక్ గోల్డ్ అనమాట, డ్రాప్ సెరామిక్ గోల్డ్. ఇది కూడా ఒకటి తయారు చేశాను, చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మ్యాచింగ్స్ గా ఎవరైనా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట, తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది కూడా సింపుల్ గానే తీసుకున్నాను, చూడండి. ఇది కూడా మనకి వచ్చేసి డ్రాప్ అనమాట, డ్రాప్ సింపుల్ గా 6 పెటల్స్ వచ్చేలాగా తయారు చేశాను. డ్రాప్ వచ్చేసి సెరామిక్ గోల్డ్ అనమాట. ఇది కూడా ఇంకొకటి వచ్చేసి ఇది హెయిర్ క్లిప్ అండి. ఇది వచ్చేసేమో ఈ 2 ఒకసారి చూపించేస్తాను, మీకు వీడియో కూడా ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా. చూడండి, ఇది వచ్చేసేమో సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ అనమాట. ఇది వచ్చేసి సెరామిక్ వైట్ అనమాట, వైట్ ఇది హార్ట్ షేప్, ఇది సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ అనమాట. ఇలా నేను హెయిర్ క్లిప్ అయితే ఇలా 2 వేరియేషన్స్ అయితే తయారు చేశాను. మనము ఇలా వైట్ కి సంబంధించిన పెట్టుకున్నప్పుడు ఇలా పేరప్ చేసుకోవచ్చు, గోల్డ్ కి సంబంధించినప్పుడు ఇలా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను తయారు చేశాను అనమాట. ఇలా మనం ఏదైతే ఒక సెట్ తయారు చేసుకుంటామో కాంబో లాగా అలాగే ఈ కలర్ కూడా తయారు చేసుకొని పెట్టుకోండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది, చాలా క్లాసిక్ ఉంటుంది. ఏ తీసుకున్నా తీసుకోకపోయి పర్వాలేదు, మీరు వచ్చేసి సెరామిక్ అయితే తీసుకోండి, సెరామిక్ గోల్డ్ కానివ్వండి, బయట చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంటుందండి. చూడండి, నేను వేసుకుంటే కూడా చాలా బాగుంది అనమాట, నాకైతే బాగా నచ్చిందండి. చూడండి, మీరు ఎవరైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్కటి జడ రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి సారీ పిన్స్ వరకు ప్రతిదీ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.